ఓకే ప్రార్థనలందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి ఈరోజు ఈ మీటింగ్కు మనము అటెండ్ కావడానికి ప్రభు చెప్పిన కృపను బట్టి దేవునికి స్తోత్రము. ఒక వాక్యం చదువుకొని మనం మెడిటేషన్ స్టార్ట్ చేసుకున్నాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనంలో మొదటి భాగం. మత్తయి 20:22, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. సర్వకృపానిధిగ మా ప్రభు, నన్ను మిక్కిలి ప్రేమిస్తున్న నా యేసయ్య, కృపగల దేవా, నీ పాద సన్నిధిలో చేరినాయన, ఈ విధంగా చిన్న సమూహంగా నిన్ను గురించి ధ్యానించుకుంటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, మా మనవులన్నీ విన్నవించుకుంటకు మీరు చూపుతున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఘనమైన గొప్ప దేవా తండ్రి, మేమేమై ఉన్నాము, కేవలము నీ కృప అయి ఉన్నాము. ఈ దినం నా సజీవ లెక్కల్లో మమ్మ ఉంచి నాయన తండ్రి, ఈ వాక్యాన్ని నాయన తండ్రి మేము నేర్చుకొని చుండగా మా హృదయాలను తెరవండి. మీరు ఏం మాకు మాతో మాట్లాడాలనుకుంటున్నారో, మేమేం నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా మేము నేర్చుకున్నట్లు కృపచూపమని సదిలో బ్రతిమాలుకొంచున్నాను. చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి నాయన మీకే స్తోత్రములు తండ్రి. మాకు సమయాన్ని మాకు మేలుకరంగా చేయండి. నీ శిలువ చాట నన్ను ఉంచి నాయన తండ్రి, మీరే మీ హేమల్ని విజయం దయచేసి మాతో మాట్లాడతారని నమ్ముచు నా ప్రభును, నా ప్రియ రక్షకుడైన ఎస్ఐ ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమీన్. సో మనము ఎవరి ఫ్రైడే ప్రేయర్స్ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాము. ప్రేయర్స్ అనేటివి మన క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన అంశంగా మనం చూసుకుంటూ ఉంటాం కదా. దేవునితో మాట్లాడడమే ప్రేయర్ అని చాలాసార్లు నేర్చుకున్నాం. అయితే ఏం ఎలా ప్రేయర్ చేస్తున్నాము, ఏం అడుగుతున్నాము, ఆ మనం అడిగేదాన్ని ప్రభు ఎలా చూస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ మనం పదే పదే ప్రభు మనకు తెలియజేస్తూనే వస్తున్నారు. ప్రేయర్కు సంబంధించిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ యాంగిల్స్, హౌ టు ప్రే, హౌ నాట్ టు ప్రే, ఇలాంటివన్నీ మనకు నేర్పిస్తూ వస్తున్నారు ప్రభు. అయితే ఈరోజు మనం ఒక విషయ భాగాన్ని తీసుకొని ఈ ప్రేయర్ను గురించి ధ్యానించుకుందాము. యాక్చువల్గా మరి మన పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మెనీ ప్రేయర్స్తో నిండి ఉంటుంది కదా. దాదాపు నియర్లీ 650 ప్రేయర్స్ ఉన్నాయని చెప్తారు. మనకు తెలిసినట్లుగా కీర్తన గ్రంథంలోనే ఎన్నో ప్రేయర్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క విషయాన్ని ధ్యానించేటప్పుడు మనకు అనేక విషయాలను ప్రభు బోధిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మనము మత్తయి సువార్త 20:20-28 ఉండే ఆ యొక్క పోర్షన్లో మనతో ప్రభు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకున్నాం. మొట్టమొదట నేను మత్తయి సువార్త 20:21 చదువుతున్నాను. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాడు. అందుకామె, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనేను. సో హియర్ ఈజ్ ఎ మదర్ ప్రేయింగ్ ఫర్ హర్ 2 సన్స్. ఆమె యొక్క ఇద్దరు కుమారులను గురించి మరి మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు కదా ప్రభా, అక్కడ మరి నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు? యోహాను, యాకోబు. ఆ ఇద్దరు కొడుకులను కూడా మీకు కుడి వైపు ఒకరిని ఎడం వైపు ఒకరిని కూర్చోబెట్టుకోవడానికి మరి నాకు అట్లా ఒక ఆట ఇవ్వండి, ఒక వరం ఇవ్వండి అని తను అడుగుతూ ఉందన్నమాట. ఆమె అలా అడుగుతూ ఉందంటే దట్ ఈజ్ నాట్ బేస్లెస్. అదే ఏమి ఆధారం లేని కోరిక ఏమి కాదు. ఆమె దేన్ని బట్టి అట్లా అడుగుతూ ఉంది మనం చూసుకుంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె ప్రవేశించడం సులభం అని ప్రభు చెప్పినప్పుడు ఆ సందర్భంగా మాట్లాడుతూ మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో మన పేతురన్న ఉన్నాడు కదా, పేతురన్న గారు ఏమడుగుతున్నారంటే, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, కనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా. ఈ 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ నుంచి ఈ శిష్యులు అన్ని వదిలిపెట్టుకొని, ఫ్యామిలీని వదిలిపెట్టుకొని ఆయనతోనే గ్రామ గ్రామానికి తిరుగుతూ పరలోక రాజ్యాన్ని గురించి మరి మారు మనసుకు తగిన ఫలాలను ఫలించడాన్ని గురించి ఆయనతో పాటు తిరుగుతూ అనేకులకు చెప్తా వస్తున్నారు.
ఈ విధంగా మేము వస్తున్నాం కదా, అన్ని వదిలిపెట్టుకున్నాం నీకోసము, మనం మాకేం లాభం కలుగుతుంది అని పేతురు అడుగుతా ఉంటాడు. చాలా మంది విశ్వాసులకు కూడా వచ్చే క్వశ్చనే కదా, మేము అన్ని వదిలిపెట్టుకొని దేవునికి సేవ చేస్తున్నాము, మరి మాకేం లాభం, మాకు ఎన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి, ఏం లాభం వస్తుంది మాకు అని అడగడం చాలా సహజం. అలాగే అందరి తరఫున, శిష్యులందరి తరఫున పేతురు కూడా అడుగుతా ఉన్నారు. అప్పుడు ప్రభు చాలా మంచి ప్రామిస్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. చూడండి 19వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్తలో, యేసు వారితో ఇట్ల, నేను ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని ప్రభు వాళ్లకు ప్రామిస్ ఇస్తున్నాడు. ఎంత గొప్ప ప్రామిస్ కదా. మరి ఆ నిత్య రాజ్యంలో మంచి సింహాసనాలు ఉంటాయి, ప్రభు సింహాసనం మీద ఆసీనులు అయి ఉంటారు. ఆయనతో పాటు మీరందరు కూడా మరి ఆ సింహాసనంలో ఆసీనులు అందరికీ మీరు తీర్పు తీరుస్తారు అని ప్రభు ఆ శిష్యులతో చెప్తా ఉన్నాడు అన్నమాట. సో మరి ఈ విషయము జబదయ్య కుమారుల తల్లికి ఎలా తెలిసిందో, మరి కుమారులే చెప్పిండొచ్చు, లేదా ఎవరో ఒకరు ఆమెకు ఆ సమాచారాన్ని అందించవచ్చు. మరి కుమారులు తల్లితో అనిండొచ్చు కూడా, అమ్మా ఆ రాజ్యంలో మేము నిజంగా ఉన్నప్పుడు ఆయన కుడి పక్కన ఒకరం, ఎడం పక్కన ఒకరం ఉంటే ఎంత బాగుంటుంది కదమ్మా అని కూడా అడిగిండొచ్చు కదా. ఏం విన్నా కూడా పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ మదర్కే చెప్తా ఉంటారు కదా వచ్చి. బట్ ఆ విధంగా మరి దేవదయ్య కుమారులు కూడా తల్లితో అనిండొచ్చు, వాట్ హ్యాపెన్ వి డోంట్ నో. కానీ ఇక్కడైతే ఇంకా తల్లి వచ్చేసింది, మన ప్రభు దగ్గరికి వచ్చి ఇందాక మనం చదువుకున్నట్లుగా అడుగుతా ఉందన్నమాట. 21వ వచనంలో, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకరేమో కుడి వైపున ఉండాలి, ఇంకొకరేమో ఎడమ వైపున ఉండాలి. ఇది చదివిన వెంటనే మరి అక్కడ శిష్యులకు కోపం వచ్చింది, మనకు కూడా చాలా కోపం వస్తుంది కదా, ఎందుకు ఇలా అడుగుతున్నారు వీళ్ళు, అంత సెల్ఫిష్ ఆ వీళ్ళని అనిపిస్తుంది కదా. కానీ అలా అలగడంలో కూడా మరి కొన్ని పాజిటివ్ థింగ్స్ మనం చూడొచ్చు. అదేంటంటే వాళ్ళు అనవసరంగా ఏం బేస్ లేకుండా అడగడం లేదు. ఇప్పుడు మనం చెప్పినట్లుగా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నారు అన్నమాట. ఫస్ట్ థింగ్ వాళ్ళు అడగడంలో ఉన్న పాజిటివ్ ఇష్యూస్ మనం చూస్తే, వాళ్ళు ఏం చూసి అడుగుతున్నారు, దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చినాడు కాబట్టి మేము ఖచ్చితంగా పరలోక రాజ్యం పోయినప్పుడు ఉంటాం సింహాసనం మీద, ఆ యొక్క ప్రామిస్ను బేస్ చేసుకుని అడుగుతున్నారు. మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి, దేవుని వాక్యంలో ఆయన ఏం మాట్లాడుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఆయన్ని అడుగుతున్నామా, అది ఫస్ట్ది. రెండోది వాళ్ళు ఎలా అడుగుతున్నారు అంటే, వాళ్ళు కానీ వాళ్ళ తల్లి కానీ ఎలా అడుగుతున్నారంటే, ఖచ్చితంగా ప్రభు ఏదైనా చెప్తే అది నెరవేరుస్తాడు. ఆయన చెప్పినాడంటే మాట తప్పని దేవుడు, హీఈస్ ద ఫెయిత్ఫుల్ గాడ్, విశ్వాస్యత గల దేవుడు. ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు ఏది అబద్ధం ఉండదు కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు విశ్వసించినారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా అడుగుతున్నారు. అలాంటిది ఒకటి సంభవిస్తుంది ఫ్యూచర్లో, ఆయన ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అని ఆయన చెప్పిన మాటను సంపూర్ణంగా విశ్వసించినారు కాబట్టి వాళ్ళు అడుగుతా ఉన్నారన్నమాట. ప్రతి మాట కూడా ప్రభు చెప్పిన మాటలు, ఆయన చేసిన వాగ్దానాలు, ఒక్కోసారి మనము చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు లేదా ఇలాంటి సిచ్యుయేషన్లో అయినా, ఉండు బాబా ప్రభు ఏం చెప్తున్నాడో దీని గురించి, మరి నాకేమైనా ప్రభు సహాయం చేస్తాడా లేదా, దీని గురించి ప్రభు ఏం చెప్తున్నాడు అని మనము వాక్యాన్ని తీసుకొని ధ్యానించినప్పుడు, మన మన టైంలో కానీ సొంత టైంలో కానీ లేదా చర్చ్లో ఉండి మరి ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు, నాకేమైనా చెప్తాడేమో ప్రభు ఈ సమస్యను గురించి అన్నప్పుడు, దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు నిజంగా ఇలా జరుగుతుందా, నాకు ఇంత మేలు జరుగుతుందా, ఐ కాంట్ బిలీవ్ ఇట్ అనుకుంటారు చాలా మంది. అసలు ఏమున్న పరిస్థితి ఏంది, మరి ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటి, ఎంతో కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మరి నీ నువ్వు వెట్నీటిని దాటి వేసి ఎంతో లో స్టేజ్లో ఉన్నప్పుడు దాటి వేసి అత్యున్నత స్థానానికి నువ్వు చేరుకుంటావు, అసలు చనిపోయే కండిషన్లో ఉన్నప్పుడు మరి నువ్వు సంపూర్ణంగా బాగుపడతావు, నీ హెల్త్ మామూలుగా రికవర్ అవుతుంది, ఇంతకుముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగ అవుతావు అని ఎప్పుడైనా ప్రభు మనతో మాట్లాడనుకోండి, మనం నమ్ముతామా?
కానీ వీళ్ళైతే జెబెదయి కుమారులు విశ్వసించినారు. అలాంటి విశ్వాసంతో వాళ్ళు అడుగుతా ఉన్నారు అనమాట. దట్ ఈస్ ద పాజిటివ్ థింగ్ ఇన్ దేర్ ప్రేయర్, ఇన్ దర్ మదర్స్ ప్రేయర్. ఆ తర్వాత మూడో విషయానికి వస్తే, వాళ్ళు ఖచ్చితంగా ఒక పరలోక రాజ్యం అనేది స్థాపించబడుతుంది, దే ఆర్ ఆంటిసిపేటింగ్ దట్, దాన్ని వాళ్ళు ముందే ఊహించుకుంటా ఉన్నారు. ఇలా జరుగుతుంది, పరలోక రాజ్యం ఉంటుంది, దాంట్లో సింహాసనాలు ఉంటాయి, కాబట్టి అలాంటి పరలోక రాజ్యంలో నేను కూడా ఉంటాను. అలా ఉన్నప్పుడు నేను కుడి వైపు ఉండాలి, తమ్ముడు ఎడమ వైపు ఉండాలి, వైస్ వర్సా, తమ్ముడు కుడి వైపు ఉండాలి, నేను ఎడమ వైపు ఉండాలి. అంటే దే ఆర్ బిలీవింగ్ దేర్ విల్ బి ఏ కింగ్డమ్ ఫర్ ద లార్డ్ ఆఫ్ లార్డ్ జీసస్. ప్రభువుకు ఒక సింహాసనం, ఒక కింగ్డమ్ ఉంటుంది. అసలు ఇస్రాయేల్ అందరి కోరిక అదే కదా, దేవుడు మెస్సయ్య వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ లోక రాజ్యాన్ని గురించి ఆలోచిస్తున్నారు. మరి వీళ్ళు కూడా, శిష్యులు కూడా అలాగే ఆలోచించారేమో, దేవుడు ఒక కింగ్డమ్ స్థాపిస్తాడు, మేమందరం కూడా ఇస్రాయేళ్లకు తీర్పు తీరుస్తాము. అలా చెప్తున్నారు కదా, ప్రభు మీ సింహాసనం మీద ఆసీనులై ఇస్రాయేల్ 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని ప్రభు చెప్తున్నారు కదా. కాబట్టి మేము అలాంటి హై పొజిషన్లో ఉంటామని వాళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నారు అనమాట, ముందే దాన్ని జరుగుతుంది ఇట్లా అని నమ్ముతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. దిస్ ఇస్ ద థర్డ్ పాజిటివ్ థింగ్. ఎప్పుడైతే భవిష్యత్తులో ఖచ్చితంగా హెవెన్లీ కింగ్డమ్ ఉంటుంది అని మనము అని నమ్ముతామో, అప్పుడు మాత్రమే మన ప్రార్థనలు పాజిటివ్గా ఉన్నట్టు. చాలామంది ఈ లోకంలో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే నమ్ముతారు, కానీ హెవెన్లీ కింగ్డమ్ను గురించి ఆలోచించరు, నిరంతరం ఉండే రాజ్యాన్ని గురించి ఆలోచించరు. అయినప్పటికీ ప్రభు వాళ్ళ ప్రార్థనను మెచ్చుకున్నాడా? లేదు కదా. ఆ తర్వాత పోర్షన్ చూస్తే మనము 22 నుంచి 28 వచనాల వరకు, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 22 నుండి 28వ వచనాల వరకు చూస్తే అక్కడ సంభాషణ డిఫరెంట్గా ఉంది. వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళకు తెలియలేదు, తప్పుగా అడుగుతున్నారు వాళ్ళు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే 22వ వచనం మనం ముందు చదువుకున్నాం కదా, మూలవాక్యంగా మీరు ఏం అడుగుచున్నారో అది మీకు తెలియదు అంటున్నారు ప్రభు వాళ్ళు. మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియడం లేదు. చాలాసార్లు అట్లే ఉంటుంది కదా పరిస్థితి, శిష్యుల పరిస్థితి చూస్తే, ఒకసారి రూపాంతర కొండ మీద మరి మోషే ఏలియా ప్రత్యక్షమైనప్పుడు మరి ఏం అడుగుతున్నారో తెలియక పేతురు గారు అడుగుతారు కదా, ఇక్కడ 3 పర్ణశాలలు కడతాము, ఆ 3 పర్ణశాలలో మీకు కడతాము, అందరం ఇక్కడే ఉండిపోదాము అని అడుగుతారు. చాలా బాగుంది, ప్రభు మెరిసిపోతా ఉన్నారు, మెల్లమెల్ల దగదగ మెరిసిపోతాయి అంతస్తులు. మరి ఎప్పుడో వాళ్ళు చదువుకున్న మోషే ఏలియా అక్కడ ఉన్నారు, ఇక్కడ చాలా బాగుందని పేతురు అడుగుతా ఉన్నాడు, ఇక్కడే ఉండిపోదాము 3 పర్ణశాలలు కడతాను. నువ్వేం అడుగుతున్నావు నీకు తెలియదు పేతురు, నవ్వుకొని ఉంటారేమో యేసయ్య, ఈ పేతురు ఎన్నిట్లనే ఆలోచిస్తారని. అట్లే మనం అడిగేదాని గురించి కూడా ప్రభు అనుకుంటా ఉన్నారు. మనం డిఫరెంట్ ప్రేయర్స్ చేస్తప్పుడు అసలు ఏంటి నా బిడ్డలు, నన్ను ఎరిగిన వాళ్ళు కూడా ఇలా ఇలాంటివి అడుగుతున్నారు, వీళ్ళు అసలు ఏం అడుగుతున్నారో వీళ్ళకి తెలుస్తుందా? మనం ఎట్లా మరి ఏం అడగాల, ఎలా తెలుస్తుంది మనకు? మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించుకుంటామో మనం ఏం అడగాల, దేని విషయం అడగాల, వీళ్ళైతే ఏకంగా నువ్వు నీ రాజ్యంలో నీ సింహాసనానికి కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు ఉండేటట్టు చూడు ప్రభు అని అడుగుతుంది వాళ్ళమ్మ. సో మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియడం లేదు అంటారు ప్రభు. అలాగే ఉంటుంది చాలా మంది విశ్వాసుల పరిస్థితి, నిజంగా దేవుని మనస్ఫూర్తిగా నమ్ముకున్న వాళ్ళే అయినా కూడా వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళకి తెలిసే ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మన ప్రేయర్స్ ఎలా ఉంటాయో. దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ పాయింట్. ఆ తర్వాత మనం చూసుకున్నామంటే వాళ్ళు అడగడం ఎలా ఉంది, చాలా వాళ్ళని వాళ్ళు ఎగ్జాల్ట్ చేసుకుంటూ, మేము అందరికంటే ఎక్కువ, మేము చాలా ప్రభువుకు సన్నిహితంగా ఉంటాం కదా. మరి ముగ్గురు 3 మెన్ గ్రూప్ ఒకటి ఉంది కదా, పేతురు యోహాను యాకోబు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళనే తీసుకెళ్తుంటారు ప్రభు, ఆ గెస్సెమనే తోట కూడా తీసుకెళ్తారు. ప్రతి పరిస్థితుల్లో వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ అనేది, అంటే వారు వారు ప్రభు పట్ల చూపించే విశ్వాసతను బట్టి మరి ఇతర అంశాలను బట్టి ప్రభు వారి ముగ్గురిని తీసుకెళ్తా ఉంటాడు. కాబట్టి వీళ్ళకు ఒక అతిశయం అనమాట, ప్రభు మాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కదా, కాబట్టి మేమే అందరికంటే చాలా గ్రేట్, కాబట్టి మేమే దానికి అర్హులము, కుడివైపు ఉండడానికి ఎడమ వైపు ఉండడానికి మేమే అర్హులం. అంటే సెల్ఫ్ గ్లోరీ, వాళ్ళని వాళ్ళే ఎక్కువ చేసుకుంటున్నారు అనమాట, హై సెల్ఫ్ ఎస్టీమ్. ఆ హై సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కొన్నిసార్లు
గర్వంగా మారుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ చాలా హైగా ఉండడం మంచిదే, దాంట్లో ఏం తప్పలేదు. మనల్ని మనము నేనేం చేయగలను, వాట్ ఐ క్యాన్ అచీవ్ అనే దాంట్లో ఎక్కువగా అంచనా వేసుకోవడం మంచిదే, బట్ ఇట్ షుడ్ నాట్ టర్న్ యాజ్ ప్రైడ్. అది వాళ్ళని గర్వంగా మారేటట్టుగా ఉండకూడదు. అలా వాళ్ళని వాళ్ళు ఎగ్జాల్ట్ చేసుకుంటూ, వాళ్ళ వాళ్ళని ఎక్కువగా చేసుకుంటూ అడగడం అనేది రెండవ తప్పు అన్నమాట. వాళ్ళు ఏమడుగుతున్నారో తెలీదు, అదే సమయంలో మేమే అందరికంటే ఎక్కువ అని అడగడం అనేది రెండవ అంశం అన్నమాట. అయితే ఆ తర్వాత మనం చూస్తే 24వ వచనం చదువుతున్నానండి, 20వ అధ్యాయము 24వ వచనం. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడేది. మిగిలిన వాళ్ళందరూ కోపపడినారంట. కోపపడి ఎందుకు ఇట్లా అడుగుతున్నారు మీరు, ఏం మేమేమన్నా మీకంటే తక్కువ ఏమేమి మాట్లాడినారో అవైతే అన్ని రాయబడలేదు, కానీ మొత్తానికైతే వాళ్ళిద్దరి మీద చాలా కోపం వచ్చింది మిగిలిన వాళ్ళకి. కాబట్టి వాట్ దే ఆర్ ఆస్కింగ్ రిజల్టెడ్ ఇన్ స్ప్లిట్స్. వాళ్ళకు వాళ్ళ మధ్య వాళ్ళకు కాన్ఫ్లిక్ట్స్ రావడానికి వాళ్ళు అడిగిన కోరిక అనేది వాళ్ళ ఐక్యతను దెబ్బతీస్తూ ఉంది. చాలా సంఘాల్లో మరి ఇప్పుడు ఐక్యత లేకపోవడానికి, కాన్ఫ్లిక్ట్స్ రాకపోవడం రావడానికి కారణం ఏంటంటే ఒకరికొకరు మరి సహోదర భావం లేకపోవడము, ఒకరికంటే ఒకరము మేమెక్కువ అనుకోవడము, ఇలాంటి వల్లనే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అని వస్తాయి. అందుకనే ప్రభు దాన్ని ముందే తెలుసు, ప్రభువుకు మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఇలా అడిగితే ఏమవుతుంది అనేది ముందే తెలుసు. అందుకనే ప్రభు ఏమై చెప్తున్నాడంటే 27వ వచనంలో, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఎవరు ఇంపార్టెన్స్ కోరుకుంటున్నారో వాళ్లకు వాళ్ళు చాలా తగ్గించుకోవాలి. దాసుడు తగ్గించుకున్నట్లుగా, ఒక సర్వెంట్ తగ్గించుకున్నట్లుగా తగ్గించుకోవాలి. అప్పుడు మన ప్రేయర్స్ కరెక్ట్గా ఉంటాయి. నేను చాలా గ్రేట్ అనుకోని మనం ప్రేయర్స్ చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రైడ్ అనేది ఎవరికి గుర్తు? సాతానుకు గుర్తు. సాతానుకు చాలా గర్వం, అది ఎలా వచ్చిందో తెలియదు. కానీ మరి అందరూ దేవుణ్ణైనా, యహోవా దేవుణ్ణైనా అందరూ పూజించేసేది, దేవదూతలు అందరూ ఆయన్నైనా పొగిడేది, నేను కూడా అత్యున్నత సింహాసనమును ఆసీనుడు అవుతాను. అందుకనే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా 14వ అధ్యాయంలో, తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, నువ్వు అత్యధికంగా హెచ్చిపోవాలనుకున్నావు, ఎలా పడిపోతున్నావు కిందికి. అంటే ఎవరైతే అంత అత్యధికంగా హెచ్చిపోవాలనుకుంటున్నారో వాళ్ళు చాలా కింద పడిపోతారు. బట్ అలాంటి గర్వంతో మన ప్రేయర్స్ ఉండకూడదు. కాబట్టి ఈ అంశాలను మరి ప్రభు నువ్వు వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ను మరి దాంట్లో పాజిటివ్ థింగ్స్ ఏంటి, నెగిటివ్ థింగ్స్ ఏంటి, వీటి గురించి ప్రభు మనకు స్పష్టంగా చెప్పేటప్పుడు చెప్పేదాన్ని బట్టి మనం కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా ప్రేయర్ చేయాలి? మొట్టమొదట ఆయన వాక్యం మీద, ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద మనం బేస్ అయి ప్రేయర్ చేసుకోవాలి. అలా ప్రేయర్ చేసుకునేటప్పుడు మరి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లుగా మనం ఏమడుగుతున్నామో అది ఇవ్వడానికి ఆయన సర్వశక్తిమంతుడని నమ్మాలి, ఇస్తాడని నమ్మాలి. తర్వాత ఏదైతే ఆయన వాగ్దానం చేసినాడో, ఇస్ ద ఫెయిత్ఫుల్ గాడ్. పరలోక రాజ్యాన్ని గురించి చెప్పినాడంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం ఉంటుంది. ఏదైనా మనకు వాగ్దానం ఇచ్చినాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్మి ప్రార్థన చేయాలి. అదే సమయంలో మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం, మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదని ప్రభు చెప్పినప్పుడు మనం ఏం అడుగుతున్నామో మనకు తెలిసి ఇది ప్రభువుకు అంగీకార యోగ్యమా కాదా అని తెలిసి మనం ప్రేయర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనల్ని మనం గ్లోరిఫై చేసుకునే విధంగా, సెల్ఫ్ గ్లోరిఫికేషన్ అనే విధంగా కాకుండా, మనమే చాలా గ్రేట్, అందరికంటే గ్రేట్గా ఉండాలి నేను అని అనుకోకుండా, మనం ఒక దాసుల్లాగా ఉండి, అందరికంటే నేను తక్కువ కదా, శిలోమానం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడంట. ప్రభులకు ప్రభు, సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు, సర్వ సృష్టిని ఒక్క మాటతో చేసిన దేవుడు శిలోమరణం పొందినంతగా తగ్గించుకున్నాడని మనం ఎలా ఉండాలి? ఆయన అనుసరించు వారిగా మరి మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? పైకేమో బాగానే కనపడతాం, చాలా ఒబీడియంట్గా కనపడతాం, కానీ థాట్లో ఎట్లా ఉన్నాం, మన థాట్స్లో ఎలా ఉన్నాం, మన అంతరంగం తెలుసు దేవునికి. మనల్ని మనం సంపూర్ణంగా తగ్గించుకొని ప్రేయర్ చేయాలి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. అలాంటి బిడ్డలుగా మనం అందరం కొనసాగుతూ ఆయన వాక్యాన్ని బేస్ చేసుకొని మరి మనల్ని మనం సంపూర్ణంగా తగ్గించుకొని ఆయనకి ఏ ప్రార్థనలు అయితే ఆమోదయోగ్యంగా ఉంటాయి
అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఆమ్ ఐ గ్లోరిఫైయింగ్ గాడ్ ఆర్ గ్లోరిఫైయింగ్ మై సెల్ఫ్. నేను నన్ను నేనే ఎక్కువ మహిమపరచుకుంటున్నానో దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. మనం చేసే ప్రతి పని కూడా, వెదర్ ఇట్ మే బి అవర్ టాక్స్ అదర్ ఇట్ మే బి అవర్ ప్రేయర్, ఇట్ షుడ్ గ్లోరిఫై ద గాడ్. దేవుణ్ణి మహిమపరిచే విధంగానే మన మాటలు కానీ, మన ప్రార్థన కానీ, మన నడత కానీ, మన ప్రవర్తన కానీ, మన ఈవెన్ మన బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా మరి ప్రభువును మహిమపరిచే విధంగా ఉండి అప్పుడు మనం ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు, ఆయన చిత్త ప్రకారం దాన్ని మనకు దయచేస్తాడు. ప్రేయర్ ద లార్డ్. దేవుడి వాక్యాన్ని దీవించిన వారు.